హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సప్తశృంగి అమ్మవారి శక్తిపీఠాన్ని చూద్దాము. మహారాష్ట్రలో 3 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి సప్తశృంగి అమ్మవారి శక్తిపీఠం. ఈ అమ్మవారి శక్తిపీఠాన్ని అర్ధశక్తిపీఠం అనే అంటారు. మొత్తం 108 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ఇక్కడ అర్ధశక్తిపీఠం ఉంది అని అంటారు. ఎక్కడ ఉండదు, ఇక్కడ మాత్రమే ఉంటుంది. 7 పర్వతాల మీద ఉండడం వల్ల ఈ అమ్మవారిని సప్తశృంగి అమ్మవారు అంటారు. ఈ అమ్మవారు శక్తిపీఠం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే 7 రూపాల కలయికతో ఉంటుంది. నాసిక్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఈ సప్తశృంగి ఆలయం ఉంటుంది. దూరాల నుండి వచ్చేవారికి పూణే లేదా ముంబైలో ఎయిర్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడికి రావడానికి. ఇక్కడ సప్తశృంగి అమ్మవారు స్వయంగా వెలిసారని చెప్తారు. ఈ కొండపైన తేనె తీయడానికి వచ్చిన ఒక కథను చూసి ఇక్కడ అమ్మవారు వెలిసినట్టుగా గుర్తించారని కథ ఉంటుంది. చూడండి, అక్కడ పైన చిన్న మందిరంలాగా కనిపిస్తుంది కదా కొండపైన, అక్కడ అమ్మవారు ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి దాదాపు 500 వరకు మెట్లు ఉంటాయి. మెట్ల ద్వారా వెళ్ళలేకపోయేవారు ట్రైన్ కూడా ఉంటుంది, కొండ మీదకి చిన్న ట్రైన్ ఉంటుంది, రోప్వే అంటారు. ఇక్కడ అమ్మవారికి చీరలను సమర్పించుకుంటారు. పువ్వులు, చీరలు, కొబ్బరికాయలు ఇలా ఎవరు ఏది మొక్కుకుంటే అలా సమర్పించుకుంటారు. రోప్వేలో వెళ్ళాలనుకున్న వారు రోప్వేకి లైన్ కట్టి టికెట్ తీసుకొని వెళ్ళాలి. మామూలుగా మెట్ల మీద నుంచి వెళ్తేనే తొందరగా వెళ్తారు. రోప్వే దగ్గర ఎక్కువగా రష్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా రష్ ఉంది, అందుకని చాలా టైం పట్టింది, 5-6 గంటల టైం పట్టింది. తిరుపతిలో లాగా రూముల్లోకి పంపించి 4-5 రూముల్లో 5-6 గంటల పాటు ఉంచి ఆ తర్వాత కొండ మీదకి పంపించారు. కొండ మీద ప్లేస్ ఎక్కువగా ఉండదు, అందుకని కొండ మీదకి వెళ్ళిన వారు తిరిగి వచ్చిన తర్వాతనే ఇంకా కొంతమందిని అలా పంపిస్తూ ఉంటారు కొండపైకి. ఇప్పుడు మేము ఒక్కొక్క రూమ్లో నుండి బయటికి వస్తూ ఇంకో రూమ్లోకి వెళ్తూ ఉన్నాము. ఇలా 4-5 రూముల్లోకి పంపించారు. రూమ్ల నుండి బయటికి వచ్చాక కూడా ఒక సబ్వేలా ఉంటుంది, అందులో కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్తే మనం ట్రైన్ ఎక్కడానికి స్టేషన్లో వస్తుంది. మధ్యలో ఒక దగ్గర మనం తీసుకున్న టోకెన్లను ఇచ్చేయాలి. ఇలా 5-6 గంటలు వెయిట్ చేసి వెళ్ళే బదులు మెట్ల నుండి వెళ్తేనే తొందరగా వెళ్తాం అనిపించింది. కాకపోతే ఇలా ట్రైన్లో వెళ్ళడం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దసరా దీపావళి టైంలో మాత్రం రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే చైత్రమాసంలో కూడా చాలా ఎక్కువగా రష్ ఉంటుంది. చైత్రమాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి, అలాగే దసరా నవరాత్రులలో కూడా జరుగుతూ ఉంటాయి. చైత్రమాసంలో అండ్ దసరా నవరాత్రులలో అయితే అసలు మనం కొండపైకి ఎక్కేలాగే ఉండదు, కింది నుండే చాలా దూరం వరకు ట్రాఫిక్ ఉంటుంది. కొండపైకి వెళ్ళిన వెహికల్స్ రిటర్న్ వచ్చే వరకు కింద ఉన్న వెహికల్స్ని మళ్ళీ పైకి పంపించరు. దర్శనానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము ఆల్మోస్ట్ స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడికి ట్రైన్ ఎక్కడానికి వచ్చేసాము. ఈ ట్రైన్ అయితే చాలా వెరైటీగా ఉంది. కొండ మీదకి వెళ్తుంది, చూడండి ఎలా పొడవుగా వెళ్తుందో. ఇందులోకి ఒక సైడ్ నుంచి ఎక్కాలి, అలాగే ఇంకొక సైడ్ నుంచి దిగాలి ఈ ట్రైన్లోకి. చూడండి, ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది. ఒక సైడ్ నుండి జనాలు దిగుతూ ఉన్నారు, అలాగే ఒక సైడ్ నుండి ఎక్కుతూ ఉన్నారు. ట్రైన్ కూడా డిఫరెంట్గానే ఉంది. ఇందులోకి ఎక్కినప్పుడు పైకి వెళ్తూ ఉంటే కింద పడిపోతామా, బెల్ట్ అలా ఏమైనా పెట్టుకోవాలా సెక్యూరిటీ కోసం అని అవన్నీ ఆలోచించాం, టెన్షన్ పడ్డాం, కానీ అవేమీ లేవు. కొండపైకి వెళ్తున్నప్పుడు కంఫర్ట్గా ఉండే విధంగానే ఇందులో సీట్స్ సెట్ చేసి ఉన్నాయి. ఈ ట్రైన్లో వెళ్ళడం అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడండి, ఇటు సైడ్ నుండి జనాలు ఎక్కుతున్నారు కదా, అటు సైడ్ నుండి దిగిపోతూ ఉంటారు అన్నట్టు. కొండపైన ఎక్కువగా స్పేస్ ఉండదు, అందుకని పైకి వెళ్ళిన ట్రైన్లు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ జనాలను దింపేసిన తర్వాతనే ఇంకా వేరే వాళ్ళని తీసుకువెళ్తారు. ఇందులో 2 ట్రైన్లు ఉన్నాయి, ఒకటి పైకి వెళ్ళినప్పుడు ఇంకొకటి కిందికి వస్తుంది. కాలేజీలలో బెంచెస్ సెట్ చేస్తారు కదా మెట్లపైన, అలా కింది నుంచి పైకి సీట్లను సెట్ చేశారు, అందుకని కూర్చోడానికి చాలా కంఫర్ట్గా ఉంది. జస్ట్ మేము కూడా ఇప్పుడే ఇందులోకి వెళ్ళాము. ప్రాజెక్ట్
బయటింగ్ గిట్ల లోపలిది అంతేం భయం అనిపిస్తలేదు. జస్ట్ ఇప్పుడే కొండపైకి వెళ్ళాము. కొండపైన ఎక్కువగా ప్లేస్ లేదు కదా, అందుకని చాలా ఇరుకురుగా ఉంది. చూడండి, అమ్మవారిని ఇప్పుడే దర్శించుకుంటున్నాము. ఇట్లా అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోవడం ఫస్ట్ టైము, చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. ఈ అమ్మవారి శక్తిపీఠం 8 అడుగుల ఎత్తు ఉందంటారు ఇక్కడ వాళ్ళు. 18 చేతులతో ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 3.5 శక్తిపీఠాలు ఉంటాయి. ఇక్కడ అర్ధశక్తిపీఠం ఉంటుంది. ప్రపంచంలో ఇంకెక్కడ అర్ధశక్తిపీఠం ఉండదు, ఇక్కడ మాత్రమే ఉంటుంది. చూడండి కొండపై నుంచి వ్యూ ఎలా కనిపిస్తుందో. సీతారామ లక్ష్మణులు నాసిక్ వచ్చినప్పుడు ఈ అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా దర్శించారని పురాణాల ప్రకారం చెప్తారు. హిమాసురుడు, మహిషాసురుడు ఇలా రాక్షసులను సంహరించడానికి అమ్మవారు వెలిసారని ప్రసిద్ధి. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి తిరిగి వెళ్ళిపోతున్నాము. మొత్తం చీకటైపోయింది మేము తిరిగి వెళ్ళే టైంకి. ఈ సప్తశృంగి మాత ఆలయాన్ని దర్శించడం అయితే చాలా మంచిగా అనిపించింది. అమ్మవారు చాలా కళతో దర్శనమిచ్చినట్టు అనిపించింది. మహారాష్ట్ర ఎవరైనా విజిట్ చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా అందులో సప్తశృంగి మాత ఆలయాన్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఈ అమ్మవారి చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే గూగుల్లో PDFs కూడా ఉన్నాయి, సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. నేను కూడా అందులోనే కొంచెం చదివాను, అలాగే అక్కడ అమ్మవారి ఆలయం దగ్గర కూడా కొంచెం తెలుసుకున్నాము. దర్శించుకొని మేము కిందికి దిగిన తర్వాత ఒక దాబాలో భోజనం చేశాము, ఆ తర్వాత రిటర్న్ అయిపోయాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. షిరిడి, నాసిక్, శని సింగ్నాపూర్, విష్ణేశ్వర జ్యోతిర్లింగం ఇలా చాలా చాలా ప్లేసెస్ వీడియోస్ తీసి ఛానల్లో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.